హలో అండ్ వెల్కమ్ టు ఐఎస్సీ. సో మనకి ఈరోజు ఎస్ఎస్సీ జీడీ షిఫ్ట్స్ జరిగాయి కదా, సో దానికి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ అనేవి మనకి స్టూడెంట్స్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. నేను చాలామంది స్టూడెంట్స్ మన వీడియోలో కింద కమెంట్ చేశారండి, క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో పాపం వాళ్ళు గుర్తుపెట్టుకుని మరి వర్డ్స్తో సహా అక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి ఎవరికైతే ఎగ్జామ్ ఉందో ఒకసారి నిన్న మన వీడియోలో కమెంట్స్లో ఉంటాయి చూసుకోండి, అవి ఇంపార్టెంట్ ఏదైతే క్వశ్చన్స్ వాళ్ళు అటెంప్ట్ చేశారో ఆ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ని షార్ట్ పదాల్లో అక్కడ రాశారు, మీకు ఆ టాపిక్ చూస్తే అర్థమైపోతుంది. కొన్ని నేను ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళే పిక్ చేసుకుని ఒకసారి అవి చూడండి. సో ఈ రోజు షిఫ్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, కథక్ నృత్యం ఏ ప్రాంతానికి సంబంధించింది, కథక్ డాన్స్ ఈజ్ రిలేటెడ్ టు అని క్వశ్చన్ మనకి ఫ్రేమ్ అయినట్టుగా చెప్తున్నారు, కథక్ రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చినట్టుగా. సో కథక్ వచ్చేటప్పటికి మనకి ఏ పార్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది, ఉత్తరప్రదేశ్కి సంబంధించింది, ఆల్రెడీ మనం దీన్ని డిస్కస్ చేసాం, లేదా నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది అనమాట. సో దీంట్లో త్రీ కైండ్ ఆఫ్ గరానాస్, జైపూర్, బెనారస్, బెనారస్ అన్న, వారణాసి అన్న, ఇది ఒకటి జైపూర్, బెనారస్, లక్నో, గరానాస్ని చూడొచ్చు అనమాట. ఈ లక్నో గరానా ఉంది చూసారా, సో దీన్ని మనకి బాగా పాపులర్ చేసిన వ్యక్తి ఎవరు అంటే పండిట్ బ్రిజు మహారాజ్గా చెప్తాం. పండిట్ బ్రిజు మహారాజ్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కథక్ అని కూడా పిలుస్తారని మనం డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ శోభనా నారాయణ్ గారు ఉన్నారు చూసారా, శోభనా నారాయణ్ గారు కూడా కథక్లో చాలా ఫేమస్ అంట ఆమె కూడా. సో ఇలా కథక్ గురించి చెప్పచ్చు. లేదా ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ కథక్ డాన్స్ని బాగా ఆదరించిన వాళ్ళు అంటే మనకి ఎక్కువ ప్యాట్రనైజ్ చేసిన పర్సన్స్లో మొఘల్స్ ఉన్నారండి, ఎస్పెషల్లీ అక్బర్ ఉన్నారు చూసారా. అక్బర్ టైంలో ఇది చాలా ఫేమస్ అంట, వాళ్ళ యొక్క కోర్ట్ ఏదైతే ఆస్థానం ఉంటుందో అక్కడ దీన్ని బాగా పర్ఫామ్ చేయడం జరిగింది కథక్కి సంబంధించి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే డాన్స్ రిలేటెడ్ ఇచ్చారు అని, కొంతమంది స్టూడెంట్స్ కథక్ రిలేటెడ్ ఇచ్చారు, కొంతమంది లేదు భరతనాట్యానికి సంబంధించి ఇచ్చారని. అందుకే నా ఫస్ట్ మనం ఫస్ట్ ఎస్ఎస్సీ జీనీ అనాలిసిస్ చేసినప్పుడు మన ఫస్ట్ క్వశ్చనే క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా గురించి చెప్పడం జరిగింది, అందులో ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి, భరతనాట్యం అని చెప్పేసి అడిగినా మీకు ఆల్రెడీ తెలుసు భరతనాట్యం అనేది తమిళనాడుకి సంబంధించింది అని. అదే తమిళనాడుకి సంబంధించి ఫోక్ డాన్స్ అడిగితే కుమ్మి డాన్స్ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్లో ఎక్కువ అడిగింది నర్తకి నటరాజన్ గారు అని చెప్పేసి ఉన్నారు. అగైన్ ఐమ్ రిపీటింగ్, నర్తకి నటరాజన్ గారు, ఈమె ఫస్ట్ ట్రాన్స్జెండర్ అంట ఈ భరతనాట్యంలో పద్మ అవార్డుని తీసుకోవడం. సో ఆమె గురించి ఎక్కువగా అడిగారు లాస్ట్ టైం. ఇలాంటి క్వశ్చన్స్, కూచిపూడి ఆంధ్రప్రదేశ్కి పెట్టింది పేరు, ఒడిస్సా, ఒడిస్సీ, ఒడిస్సా, సత్రియా, అస్సాం, మణిపురి, సో ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. ఖచ్చితంగా మనం గెస్ చేసాం కదండి, డాన్సర్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి కామన్, అసలు మీకు ఆర్ట్ అండ్ కల్చర్ ఇది గుర్తుపెట్టుకోండి. చాలా షిప్స్లో కామన్గా వస్తుంది ఏంటంటే ఈ ఆర్ట్ ఫామ్స్కి సంబంధించి, ఎయిదర్ ఒకటి అండి డాన్స్కి సంబంధించి వస్తుంది అనమాట. ఈ డాన్స్కి సంబంధించి కూడా ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్కలాగా, అంటే ఒక దాంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ డాన్స్ అనేది వచ్చింది అనుకోండి, ఈ క్లాసికల్ డాన్సెస్ మీకు గుర్తుంటాయి కదా, ఈ భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివి. ఇంకొకటి వచ్చేటప్పటికి ఫోక్ డాన్స్, ఫోక్ డాన్స్ కూడా నేను మీకు చెప్పాను ఎక్కువ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లాంటివి చూసుకోండి, ఇవి కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటాయి. మట్కీ డాన్స్ అనేది మధ్యప్రదేశ్కి సంబంధించింది అని, అలాంటివి గుర్తుపెట్టుకో మనం. ముందారి డాన్స్, ముందారి డాన్స్, బిర్సా ముండా, ముండా ట్రైబ్, ముందారి డాన్స్ అనేది జార్ఖండ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డాన్స్, అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, అది ఒకటి. నెక్స్ట్ వన్ మ్యూజిక్ కేటగిరీకి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇందులో చూసుకుంటే మనకి బిస్మిల్లా ఖాన్ గారు ఉన్నారు కదా, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం బిస్మిల్లా ఖాన్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు అని, షెహనాయి మ్యూజిక్ గురించి అడిగారని. సో మనం ఫ్లూటు, షెహనాయి, గట్కా, ఘట్టం, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం కదా, అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు డాన్స్కి సంబంధించి, మ్యూజిక్కి సంబంధించి. సో ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకొక కేటగిరీ ఎలా వస్తుందంటే ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో లైక్ కల్చర్ రిలేటెడ్ ఫెస్టివల్స్ అనమాట, బీహూ ఫెస్టివల్, లేకపోతే ఇంకొక ఫెస్టివల్, ఫెస్టివల్స్కి నేనే చూసాం కదా లోసార్ ఫెస్టివల్ అని చెప్పేసి, లుసాంగ్ ఫెస్టివల్, అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. డాన్స్ పండుగ అండ్ దాంతోపాటుగా మ్యూజిక్, ఇంకా 3-4 డేస్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, ఒక్కసారి మీరు రిపీటెడ్గా చూసారనుకోండి ఖచ్చితంగా మీ దాంట్లో క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలరనమాట. సో ఒకసారి ఆ ఫామ్ కూడా చూసుకోండి. మనకి స్టూడెంట్స్ చెప్పిన దాంట్లో ఇదొకటి కథక్ నృత్యం ఉంటుంది చూసారా, సో ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది అన్నట్టు. సో కథక్ నృత్యం ఏ ప్రాంతానికి సంబంధించింది అన్నట్టు వస్తుందంటే జనరల్గా, సో మనకి యూపీ లేదా నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది.
సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది మనకి స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇచ్చారు. ఫిఫా U17 వరల్డ్ కప్ ఏ కంట్రీలో కండక్ట్ చేశారు అని. సో కొంతమంది ఏం చెప్తుందంటే 2017ది అడిగారని, కొంతమంది ఈ ఇయర్దే అడిగారని. సో రెండు ఇక్కడ మనం డిస్కస్ చేద్దామని. ఫిఫా U17 వరల్డ్ కప్ 2017లో ఇండియాలో కండక్ట్ చేశారనమాట. మేబీ దానికి సంబంధించి జనరల్గా, సో దానికి సంబంధించి జనరల్గా మనల్ని ఇక్కడ అడిగి ఉండొచ్చు. ఒకటి 2017లో ఇండియాలో కండక్ట్ చేశారు, రెండోది 2019లో బ్రెజిల్లో కండక్ట్ చేశారు, ప్రజెంట్ అయితే లాస్ట్ ఇయర్ ఇండోనేషియాలో కండక్ట్ చేశారు. సో ఏది అడిగారు అనేది మనకు ఐడియా లేదండి, ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అలాగే నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి డిఫరెంట్ అవార్డ్స్ ఉంటాయి. గోల్డెన్ బాల్ అవార్డ్ ఇలాంటివి అడిగారు అనుకోండి, చూసుకోండి. గోల్డెన్ బాల్ అవార్డ్ అనేది వాల్యుబుల్ గోల్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. గోల్డెన్ బూట్ టాప్ గోల్ స్కోరర్కి ఇవ్వడం జరుగుతుంది, గోల్డెన్ గ్లవ్ గోల్ కీపర్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ మనకి హాకీ వరల్డ్ కప్ 2023 అనేది బిర్సా ముండా స్టేడియం అండ్ కళింగ స్టేడియం, ఈ రెండు ఎక్కడున్నాయండి, ఒడిస్సాలో లొకేట్ అయ్యి ఉన్నాయి. సో అక్కడ మనకి కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇలాంటివి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కూడా చూసుకోండి. రీసెంట్గా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఎక్కడ కండక్ట్ చేశారండి, తమిళనాడులో దీన్ని కండక్ట్ చేశారు. కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్కడెక్కడ, తిరుచి, కోయంబత్తూర్, చెన్నై కేంద్రాలుగా వాటిని స్టార్ట్ చేశారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి రీసెంట్గా ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి జమ్మూ కాశ్మీర్ లడాక్, లాస్ట్ ఇయర్ కూడా అంతే అనమాట, లాస్ట్ టైం కూడా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి. సో అదొకటి చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అంటాం, ఇవి మనకి ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే అస్సాంలో స్టార్ట్ అయినాయి. సో ఇలా ఖేలో ఇండియా గేమ్స్ కూడా చూసుకోండి. లాస్ట్ ఇయర్ ఏషియన్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయి, చైనాలో జరిగాయి. సో దీంట్లో ఇండియాకి సంబంధించి మనకి చూసుకున్నట్టయితే ఏషియన్ గేమ్స్లో ఇండియా టోటల్గా 107 మెడల్స్ని తీసుకుంది ఏషియన్ గేమ్స్లో. ఏషియన్ పారా గేమ్స్ ఉన్నాయి చూసారా, అందులో 111 మెడల్స్ని గెలుచుకుందనమాట ఇండియా. కాకపోతే ఏషియన్ పారా గేమ్స్లో ఇండియాదేమో 5th పొజిషన్, ఏషియన్ గేమ్స్లోనేమో ఇండియాదేమో 4th పొజిషన్. ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఈ రెండింటిలో కూడా టాప్ స్కోరర్గా నిలిచింది చైనానే అనమాట. అండ్ వెన్యూ చైనానే, అండ్ టాప్ స్కోరర్గా నిలిచిన కంట్రీ కూడా చైనాగానే చెప్పచ్చు. సో ఈ గేమ్స్కి సంబంధించినవి చూసుకుంటా ఉండండి. ఇది ఫిఫా U17 వరల్డ్ కప్కి సంబంధించిన అడిగిన క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుందేమో. ఫుట్బాల్కి సంబంధించి టోర్నమెంట్స్ అడగడం, ప్లేయర్స్ని అడగడం కామన్ అండి. ఫుట్బాల్ గేమ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని అడిగారంట. సో ఫుట్బాల్ గేమ్లో టోటల్గా ఉండేది 11 మంది. ఇలాంటి క్వశ్చనే మనకి డిఫరెంట్గా కూడా రావచ్చు అనమాట. లైక్ బాస్కెట్బాల్లో 5 మెంబర్స్ ఉంటారు, ఆ క్వశ్చన్ కావచ్చు. అండ్ వాలీబాల్లో 6 మెంబర్స్ ఉంటారు, రగ్బీ ఫుట్బాల్ అని ఉంటుంది దాంట్లో చాలామంది 15 మెంబర్స్ ఉంటారు, హాకీలో 11 మెంబర్స్ ఉంటారు, గోల్ఫ్ గేమ్లో నాట్ ఫిక్స్డ్ అండ్ పర్టికులర్గా ఫిక్స్ అయ్యి ఉండదు, కబడ్డీలో ఇది చాలా ఇంపార్టెంట్, కబడ్డీలో టోటల్గా 7 మెంబర్స్ ఉంటారు, ఖోఖోలో 9 మెంబర్స్, పోలోలో 4 మెంబర్స్, వాటర్ పోలో అని ఉంటుంది దాంట్లో 7 మెంబర్స్, బేస్బాల్ వచ్చేటప్పటికి 9 మెంబర్స్. ఆల్రెడీ ఫుట్బాల్ గురించి అడిగారు కదండి, నెక్స్ట్ మనకి వాలీబాల్ 6 మెంబర్స్, బేస్బాల్ 5 మెంబర్స్, నెక్స్ట్ బాస్కెట్బాల్ ఏదైతే ఉందో, బాస్కెట్బాల్ 5 మెంబర్స్, వాలీబాల్ 6 మెంబర్స్, బేస్బాల్ 9 మెంబర్స్, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పోలో, వాటర్ పోలో దాన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత కబడ్డీ, ఖోఖో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కబడ్డీ, ఖోఖో, పోలో, వాటర్ పోలో, ఇక్కడ బాస్కెట్బాల్, వాలీబాల్ అండ్ బేస్బాల్ గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత హాకీని చూసుకుంటే ఈ సెట్ ఆఫ్ థింగ్స్ గుర్తుంటాయన్నమాట. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది అనే దాని మీద మనకి జనరల్గా క్వశ్చన్ అడిగారు, అది ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. సో ఇంకొక క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో, సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి దేనికి సంబంధించినవిగా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ లేదా ప్రాథమిక విధులు అనేవి దేనికి సంబంధించినవి, ఇది క్వశ్చన్. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి ఏ ఆర్టికల్లో ఉంటాయి, 51A ఉంటాయి అన్నమాట. సో టోటల్గా ఫండమెంటల్ డ్యూటీస్ మనకి ఎన్ని ఉంటాయి, 11 ఉంటాయి. కాకపోతే మనకి స్వరణ్ సింగ్ కమిటీ అని చెప్పేసి ఉందన్నమాట, స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచనల మేరకు ఫస్ట్ టైం మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని తీసుకొచ్చారు. సో తీసుకొచ్చి మనకి Part 4A ఇంక్లూడ్ చేయడం జరిగింది. Part 4A ఏం చేశారు మనకి జనరల్గా, ఏదైతే 42nd Amendment Act, దీన్ని మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అని పిలుస్తారనమాట. సో ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు.
అయితే దాని తర్వాత 86th అమెండ్మెంట్ యాక్ట్ అనే దాన్ని 2002లో తీసుకొచ్చి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి కనీస విద్య అనేది కంపల్సరీ ఉండేలాగా మనకు ఒక ఫండమెంటల్ డ్యూటీని తీసుకొచ్చి టోటల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకొచ్చారు. సో మనకి నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చేయాలి, నెక్స్ట్ సైంటిఫిక్ టెంపర్ని కాపాడాలి, విమెన్ డిగ్నిటీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని సేఫ్గా ఉంచాలి, అండ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయంటే ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంటాయి. ఆల్రెడీ మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం క్వశ్చన్స్, ఫండమెంటల్ రైట్స్, సిటిజన్షిప్, ఫండమెంటల్ డ్యూటీస్, వీటి నుంచి ఇస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. ఆల్రెడీ నేను చేశాను బట్ ఇక్కడ ఒకసారి రివైజ్ చేస్తున్నా మీకోసం. ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3లో ఉంటాయని మనం డిస్కస్ చేసుకున్నామా, ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో ఉంటాయని. ఒరిజినల్గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, ఇప్పుడు 6 ఉన్నాయి. మనకి 44th అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, సో 1976 ఆ ప్రాంతంలో వచ్చింది. దాని ద్వారా మనకి ఒక అమెండ్మెంట్ యాక్ట్ని, సారీ, ఒక ఫండమెంటల్ రైట్ని తీసేశారని, ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీని ఇక్కడ నుంచి తీసి 300A ఆర్టికల్లో పెట్టారని, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సిటిజన్షిప్ డిస్కస్ చేసుకున్నాం, డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్ డ్యూటీస్. ఫస్ట్ 4 జాగ్రత్తగా చూసుకోండి, నెక్స్ట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు కంగారు పడద్దు, ఫస్ట్ 4వి జాగ్రత్తగా చూసుకోండి. ఇవి రాకపోతే మళ్ళీ పంచాయతీ రాజ్ నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పార్ట్ 9A ఏదైతే ఉంటుందో, సో మన పార్ట్ 9A 9B ఇలాంటి దాంట్లో పంచాయతీ రాజ్ గురించి ఉంటుంది. 73rd అమెండ్మెంట్ యాక్ట్, 73వ సవర్ణ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ని ఇండియాలోకి తీసుకురావడం జరిగింది. ఏప్రిల్ 24న స్టార్ట్ చేశారు కాబట్టి పంచాయత్ డే అనే దాన్ని కూడా ఏప్రిల్ 24న మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉద్యోగ రత్న అవార్డు అనేది దేనికి సంబంధించి, ఎవరికి ఇచ్చారు అని అడిగారంట. సో హూ రిసీవ్డ్ రీసెంట్లీ ఉద్యోగ రత్న అవార్డు, రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డు ఎవరిస్తారు అంటే మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ ఉంటుంది కదా, సో మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ స్టేట్లో ఎవరైతే ఇండస్ట్రీస్ పరిశ్రమల కోసం అభివృద్ధి చేస్తారో సో వాళ్ళకి ఈ అవార్డు ఇస్తుంది. లాస్ట్ ఇయర్ ఈ కరెంట్ అఫేర్ డేట్ కూడా రాశాను, మీకు ఏమైనా రిఫరెన్స్కి యూజ్ అవుతుందేమో. ఆగస్ట్ మంత్లో అది అడిగారండి, 21st August 2023లో వచ్చింది న్యూస్. రతన్ టాటా గారికి, మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ ఉన్నారు కదా మనకి ఏక్నాథ్ షిండే గారు, సో ఏక్నాథ్ గారు షిండే గారి యొక్క చేతుల మీదుగా అందుకోవడం జరిగిందనమాట. సో ఈ క్వశ్చన్ అడిగారండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫాతిమా బీవీ గారు, సో నేను జస్ట్ ఇదే రిలేటెడ్గా ఉంది కాబట్టి ఒకసారి మీరు గుర్తు చేసుకుని పెట్టుకుంటే బెటర్ అని నేను ఇక్కడ ఇచ్చాను. ఫాతిమా బీవీ గారికి 2024లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. అది కూడా పోస్టుమస్, మరణానంతరం ఇస్తారు కదా అది. ఆమె రీసెంట్గా చనిపోయారు. ఆమె చనిపోక ముందర కేరళ ప్రభుత్వం, కేరళ స్టేట్లో కూడా అది అవార్డ్స్ ఇస్తారనమాట. కేరళలో కూడా లైక్ ఇండియాలో పద్మ అవార్డ్స్ అలాగో కేరళకి సంబంధించి కూడా ఆ స్టేట్ పద్మ అవార్డ్స్ ఇస్తుంది. వాటిని ప్రభా అవార్డ్స్ అంటాం. సెకండ్ హయ్యెస్ట్ అవార్డు ఇన్ కేరళ కింద కేరళ ప్రభా అవార్డు అని చెప్తాం. ఆ సెకండ్ హయ్యెస్ట్ అవార్డుని అందుకున్న వ్యక్తి ఫాతిమా బీవీ గారు. ఫస్ట్ విమెన్ సుప్రీం లో ఫీమేల్ జడ్జ్ కింద కూడా ఆమె వర్క్ చేయడం జరిగింది, ఫాతిమా బీవీ గారు. అండ్ గవర్నర్గా కూడా వర్క్ చేశారనమాట ఈమె. సో ఇది ఫాతిమా బీవీ గారికి సంబంధించింది. కొంచెం మనకి రిలేటబుల్గా ఉంటుందన్న ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ చెప్పానండి. చాలామంది అవార్డ్స్ అందుకున్నారు. జ్ఞానపీఠ అవార్డు లాస్ట్ టైం దామోదర్ మొయిజు గారు అందుకోవడం జరిగింది. ఇలాంటివి ఉన్నాయి ఆల్రెడీ. కాకపోతే అవార్డ్స్ని స్టార్ట్ చేశారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారి గురించి మీకు ఆల్రెడీ తెలుసు. మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాస్ట్ టైము ఈజిప్ట్ కంట్రీకి సంబంధించిన అత్యున్నత పురస్కారం ఏదైతే ఉంటుందో ఆర్డర్ ఆఫ్ నైల్ దాన్ని అందుకున్నారు. అలాగే ఫ్రాన్స్కి సంబంధించిన అత్యున్నత పురస్కారం ఏదైతే ఉంటుందో లీజియన్ ఆఫ్ హానర్ దాన్ని కూడా అందుకోవడం జరిగింది. ఫిజిక్కి సంబంధించిన అత్యున్నత పురస్కారం ఏదైతే ఉంటుందో ఆ కంట్రీకి సంబంధించి దాన్ని కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అందుకున్నారన్నమాట. సో ఈ అవార్డ్స్ అన్ని లాస్ట్ ఇయర్ నరేంద్ర మోదీ గారికి వచ్చాయి. మేబీ లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది మీకు యూస్ఫుల్గా ఉండొచ్చు అండి. ఈ డేట్ ఆగస్ట్ 1 కరెంట్ అఫేర్ ఇది, ఉద్యోగ రత్న అవార్డు అనేది. సో నెక్స్ట్ వచ్చి చూడండి, అంజున్ చోప్రా ఈజ్ రిలేటెడ్ టు, ఇది కంప్లీట్ ప్యూర్ జీకేలోకి వెళ్ళిపోయిందండి. అంజుమ్ చోప్రా అనే పర్సన్ దేనికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చినట్టున్నారు. సో ఈమె క్రికెటర్, ఫార్మర్ క్రికెటర్ అండ్ క్రికెట్ కమెంటేటర్ కూడా ఈమె.
అండ్ దానికి సంబంధించింది. సో ఆబ్వియస్లీ ఆన్సర్ క్రికెట్ అనే పెట్టాలి. సో దానికి సంబంధించింది అనమాట. ఈమెకి ఇలాగే హర్మాన్ ప్రీత్ కౌర్ గారు కావచ్చు, మిథాలీ రాజ్, స్మృతి మందాన, వీళ్ళందరూ కూడా క్రికెట్కి సంబంధించిన వ్యక్తులు. అంటే ఇది మనం బ్లైండ్ గెస్ అండి. ఇప్పుడు మనం క్రికెట్ గురించి మొత్తం చెప్పుకున్నాం అనుకోండి, హాకీ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా ఒక క్వశ్చన్ కామన్గా ర్యాండమ్గా కనిపిస్తూ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అంజుమ్ చోప్రా ఈజ్ రిలేటెడ్ టు అని. సో నెక్స్ట్ సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహం అనేది ఏ ఇయర్లో జరిగిందని అడిగారంట. 12 మార్చ్ 1913 మనకి సత్యాగ్రహ, సాల్ట్ సత్యాగ్రహ అనేది జరిగింది. సో జనరల్గా ఇక్కడ కొన్ని ఈవెంట్స్ చూసుకోండి. 1915లో జాన్ 9 గాంధీ గారు ఇండియాకి రిటర్న్ వచ్చేసారు. డేట్స్ అడిగితే చూసుకోండి, జాన్ 9 అనే దాన్ని మనకి ఎన్ఆర్ఐ డే, భారతీయ ప్రవాస దివాస్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఒక క్వశ్చన్. దాని తర్వాత గాంధీ గారు సబర్మతి ఆశ్రమం ఉంది చూసారా, దాన్ని ఎవరి సహాయంతో ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతారు. అంబాలాల్ సారాభాయి గారు ఎవరైతే ఉన్నారో, అంబాలాల్ సారాభాయి గారి యొక్క హెల్ప్ తోటి గాంధీ గారు ఈ ఆశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట, సబర్మతి ఆశ్రమాన్ని. దాని తర్వాత చాంపరన్ సత్యాగ్రహాన్ని గాంధీ గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అడిగారనుకోండి, చాంపరన్ సత్యాగ్రహాన్ని గాంధీ గారు స్టార్ట్ చేసింది 1917లో స్టార్ట్ చేశారు. దీన్నే మనకి ఏమని కూడా పిలుస్తారు, ఇండిగో రివల్యూషన్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇలాంటిది ఒకటి. నెక్స్ట్ 1918లో గాంధీ గారు స్టార్ట్ చేసింది ఏంటి అంటే మనకి ఖేద్ సత్యాగ్రహ అని చెప్పేసి అంటాం. ఖేద్ సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ ఏదైతే ఉంటుందో, ఇవన్నీ కూడా గాంధీ గారు 1918లో స్టార్ట్ చేశారు. 1920లో గాంధీ గారు స్టార్ట్ చేసింది నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉంటుందో, సో దాన్ని గాంధీ గారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1920లో స్టార్ట్ చేశారు. ఇలా ఈవెంట్స్లో మనకి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చండి. దాని తర్వాత మనకి మళ్ళీ క్వశ్చన్ ఏమని పడుతుంది, చౌరా చౌరీ ఘటన అనేది ఏ ఇయర్లో జరిగింది, 1922లో జరిగింది. దాని తర్వాత 1930లో సివిల్ డిసబీడియన్స్ మూమెంట్, ఆ మూమెంట్లో భాగంగా సాల్ట్ సత్యాగ్రహ అదే దాన్ని స్టార్ట్ చేశారు. సాల్ట్ సత్యాగ్రహాన్ని ఏమని కూడా పిలుస్తారు అంటే దండీ సత్యాగ్రహ అని కూడా పిలుస్తారు. సో ఈ సత్యాగ్రహాలో గాంధీ గారు అరెస్ట్ అయిన తర్వాత చాలామంది సత్యాగ్రహాన్ని ముందుకు నడిపించారు. అందులో ఇంపార్టెంట్ పర్సన్గా మనం ఎవరిని చెప్పచ్చు అంటే సరోజినీ నాయుడు గారు ఉన్నారు కదా, సో సరోజినీ నాయుడు గారిని చెప్పచ్చు. ఫస్ట్ ఇండియన్ విమెన్ ఐఎన్సీకి అధ్యక్షత వహించింది కూడా మనకి సరోజినీ నాయుడు గారే. ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఇండియాలో ఎవరంటే సరోజినీ నాయుడు గారే. సరోజినీ నాయుడు గారు ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయ్యారు అని అడిగితే సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి సరోజినీ నాయుడు గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే స్లాని బీసెంట్ గారు ఐఎన్సీకి అధ్యక్షత వహించింది, కాకపోతే ఆవిడ ఇండియన్ కాదు కాబట్టి ఫస్ట్ ఇండియన్గా ఈమెని కన్సిడర్ చేస్తాం. ఇలాంటివి చూసుకోవాలి. ఇదే ఉప్పు సత్యాగ్రహాన్ని మద్రాసులో మనకి కండక్ట్ చేసిన వ్యక్తిగా మనకి ఎవరిని చెప్తాము అంటే రాజాజీ గారిని చెప్తడం జరుగుతుంది. సో ఈ రాజాజీ గారిని రాజగోపాలాచారి గారు అని కూడా పిలవచ్చు. 1954లో ముగ్గురికి భారతరత్న వచ్చింది కదా, సర్వేపల్లి రాధాకృష్ణ గారు అండ్ రాజాజీ గారు అండ్ నెక్స్ట్ సివి రామన్ గారు, అదే ఈ పర్సన్ అనమాట. రాజగోపాలాచారి గారు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆయన ఓన్గా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాని పేరు వచ్చేటప్పటికీ స్వతంత్ర పార్టీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇలాగ క్వశ్చన్స్ చూసుకుంటూ ఉండండి సాల్ట్ సత్యాగ్రహకి సంబంధించి. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో మనకి 1894 ఆ ప్రాంతంలో ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరు నాటల్ కాంగ్రెస్ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే గాంధీ గారి యొక్క రాజకీయ గురువుగా ఎవరిని పిలుస్తారు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు ఎవరైతే ఉన్నారో ఆయనని గాంధీ గారి యొక్క రాజకీయ గురువుగా కూడా పిలుస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అండి. సో మనకి ఈరోజు కొన్ని షిఫ్ట్స్లో వచ్చేటప్పటికి రీజనింగ్కి సంబంధించి మిర్రర్ ఇమేజ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందంటండి కామన్గా. సో నెక్స్ట్ వాటర్ ఇమేజ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అంట, అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయంట. నెంబర్ ఆఫ్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్స్ నుంచి 1, ఆడ్ వన్ అవుట్ సిరీస్ ఉంటుంది కదా దాని నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయంట. సో ఇది ఒక స్టూడెంట్ ఇచ్చిన సోర్స్ అని. దీన్ని బట్టి మీకు రీజనింగ్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఇందులో ఎందులోనైనా మీరు కొంచెం స్ట్రాంగ్గా లేకపోయింటే ఒకసారి చూసుకోండి. ఇవి మనకి ఈరోజు షిఫ్ట్స్లో కనిపించిన క్వశ్చన్స్ రీజనింగ్కి సంబంధించి కొంతవరకు గుర్తుపెట్టుకుని ఈ టాపిక్స్ నుంచి వస్తున్నాయని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సైమన్ కమిషన్ రిలేటెడ్గా కూడా క్వశ్చన్ వచ్చినట్టుగా చెప్తున్నారు. సో సైమన్ కమిషన్ అనేది జనరల్గా మనకి 1928 3rd February ఇండియాలోకి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి క్వశ్చన్ అంట, మేబీ ఇయర్ అడిగి ఉండొచ్చు ఇది ఒకటి, లేదా సైమన్ కమిషన్ని వైట్ కమిషన్ అని కూడా పిలిచారండి. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రిటిషర్స్ అనమాట, సో అందుకని వైట్ కమిషన్ అని పిలవడం జరిగింది. ఇంకొకటి వచ్చేటప్పటికి గో బ్యాక్ సైమన్ కమిషన్ లాంటి మనకి నినాదాలు ఇచ్చిన వ్యక్తిగా లాలా లజపతి రాయ్ గారిని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్.
అండ్ లాలా లజపత్ రాయ్ గారితో సహా చాలామంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలామంది సైమన్ కమిషన్ని వ్యతిరేకించారనమాట. అండ్ ఈవెన్ గాంధీ గారు కూడా. కాకపోతే సైమన్ కమిషన్ని సపోర్ట్ చేసిన వాళ్ళల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. సైమన్ కమిషన్ని సపోర్ట్ చేయడం అంటే స్వాగతించిన వాళ్ళల్లో. అలాగే పెరియార్, పెరియార్ యొక్క అసలు పేరు ఈవి రామస్వామి నాయకర్ అని చెప్పేసి ఉంటుంది. ఈవి రామస్వామి నాయకర్ని పెరియార్ అని కూడా పిలుస్తారనమాట. సో ఈయన కూడా అనడం జరిగింది, ఈయన సపోర్ట్ చేయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అంటే సపోర్టింగ్గా కూడా అడిగి ఉండొచ్చు. సో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో 1907లో స్ప్లిట్ వస్తుంది, ఎక్స్ట్రీమిస్ట్ మోడరిస్ట్ అని. ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఇక్కడ అర్థం అతివాదులు అని చెప్పేసి అంటాం. అందులో ఒకళ్ళు లాలా లజపతిరాయ్, ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి బాలగంగాధర్ తిలక్ గారుగా చెప్తాం, అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి మనకి బిపిన్ చంద్రపాల్ గారుగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఉన్నారండి మొత్తం, వీళ్ళని ఎక్స్ట్రీమిస్ట్గా చెప్తారనమాట. లాలా లజపత్ రాయ్ గారు అన్హ్యాపీ ఇండియా అనే ఒక బుక్ని రాశారు. ఈయన రాసిన బుక్ పేరు వచ్చేటప్పటికి అన్హ్యాపీ ఇండియా అనే ఒక బుక్ని రాయడం జరిగింది. అలాగే నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ గారు. సో ఈయన వచ్చేటప్పటికి కేసరి మరాఠా లాంటి పత్రికల్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తిగా బాలగంగాధర్ తిలక్ గారిని చెప్పచ్చు అనమాట. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఇలాంటి స్లోగన్స్ ఇచ్చిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ గారు. సో మనకి నేషనల్ మూవ్మెంట్ ఈ చాప్టర్ ఉంది కదా, క్విక్గా మీరు పైపైన ఇన్ ద సెన్స్ టైం పీరియడ్స్ చూసుకుంటే వెళ్ళండి, మీకు గుర్తుండిపోతాయి. ఇయర్స్ వైజ్గా అడుగుతున్నారండి, సాల్ట్ సత్యాగ్రహ, సైమన్ కమిషన్, మింటో మార్లే సంస్కరణలు 1909లో వచ్చాయి ఇలాంటివి, లేకపోతే 1919లో మాంటెక్ చమ్స్ఫర్డ్ యాక్ట్స్, ఇలాంటి క్వశ్చన్స్ పైన ఒకసారి రివైజ్ చేసుకోండి. నేషనల్ మూవ్మెంట్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మనం ఏదో ఒక షిఫ్ట్లో, ఇలా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాక్చువల్గా ఇవి మన వీడియో కింద కమెంట్స్లో స్టూడెంట్స్ పెట్టారండి. నిన్న వీడియోకి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ నిన్న క్వశ్చన్సే అనుకుంటా వాళ్ళు అక్కడ టైప్ చేసి పెట్టారు. కొన్ని మనకి యూజ్ అవుతాయి, అంటే ఆల్రెడీ కొన్ని మనం డిస్కస్ చేస్తూ వచ్చినవే, ఇంకొన్ని అసలు మనం డిస్కస్ చేయలేదు, అందుకని ఇక్కడ రాశాను. కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్, రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చిన తేదీ లాంటి క్వశ్చన్ అడిగారనమాట. కాన్స్టిట్యూషన్ మనకి 1946 నుంచి రాయడం మొదలుపెట్టారు. సో కాన్స్టిట్యూషన్ రాయడానికి 2 ఇయర్స్ 11 మంత్స్ 19 డేస్ అనేది మనకి టైం పట్టిందనమాట. సో దాని తర్వాత మనకి 26 నవంబర్ 1949 కాన్స్టిట్యూషన్ రాయడం అనేది అయిపోయింది. అందుకనే మనకి 26 నవంబర్ అనేది కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవంగా తీసుకుంటాం. నెక్స్ట్ వన్, సో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 50th అండి. సో 50th, సారీ ఐఎమ్ సో సారీ, ఏమంటారు 26th జాన్ 1950 అండి, 26th జాన్ 1950 కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అడిగారనమాట. సో ఇది ఒకసారి చూసుకోండి. అలాగే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన సింబల్గా మనకి ఎలిఫెంట్ వారసత్వపు జంతువుగా ఉంటుంది. అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. కాన్స్టిట్యూషన్కి సంబంధించిన సలహాదారు ఎవరైతే ఉన్నారో, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సలహాదారు, ఆయన వచ్చేటప్పటికి బిఎన్ రావు, బెనగల్ రావు గారుగా చెప్తాం. సో ఇలాంటివి చూస్తూ ఉన్నాడు. డాన్స్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో నత్తి డాన్స్ అనేది చాలా ఫేమస్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దాంతోపాటుగా మాలా డాన్స్ అని చెప్పేసి ఉంటుంది, ఇది కూడా చాలా ఫేమస్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మరి ఏ హిమాచల్ ప్రదేశ్ అంటే ఏ డాన్స్ అడిగారో మనకు తెలియదు. డాన్స్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ అనేది క్వశ్చన్ అంట. సో నత్తి, మాలా ఇలాంటి డాన్సెస్ని జనరల్గా చెప్పచ్చండి. హిమాచల్ ప్రదేశ్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ స్నో లెపర్డ్, మంచు చిరుత పులులకి పెట్టింది పేరుగా హిమాచల్ ప్రదేశ్ని చెప్పచ్చు. సో 2011 సెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగారంట. 2011 సెన్సెస్లో ఏ క్వశ్చన్ అడిగారు అనేది మనకి గ్యారంటీ లేదండి. పాపులేషన్గా అడిగితేనేమో యూపీ పాపులేషన్లో టాప్, సిక్కిం ఏమో పాపులేషన్లో లో అనమాట, తక్కువగా ఉన్నది. లేదా ఏరియా వైజ్గా అడిగితే రాజస్థాన్ ఏమో ఏరియా వైజ్గా టాప్, గోవా ఏమో ఏరియా వైజ్గా స్మాల్ స్టేట్గా చెప్పచ్చు. ఒకవేళ లిటరసీ పరంగా అడిగితే కనుక కేరళ అనేది టాప్, బీహార్ అనేది లో యాజ్ పర్ ద 2011 సెన్సెస్ ప్రకారం చూసుకుంటే. ఒకవేళ జెండర్ పరంగా అడిగితే కేరళ అనేది టాప్లో ఉంటుంది, అండ్ నెక్స్ట్ మనకి హర్యానా అనేది లాస్ట్ స్మాల్ స్టేట్గా ఉంటుంది జెండర్ పరంగా చూసుకుంటే. ఒకవేళ నెక్స్ట్ కనుక మనకి డెన్సిటీ పరంగా అడిగితే బీహార్ అనేది అత్యధికమైన డెన్సిటీని కలిగి ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ అత్యల్పమైన డెన్సిటీని కలిగి ఉంటుంది. సో ఏ క్వశ్చన్ అడిగారో తెలీదు కాబట్టి ఇలా మనం చూసుకోవచ్చండి. లిటరసీ రేట్ పర్సంటేజ్ అడిగితే ఇండియాది 2011 సెన్సెస్ ప్రకారం 74.04% ఉంది. దీంట్లో మేల్దే ఎక్కువ అనమాట, పురుషులది 82.14% ఉంది అండ్ ఫీమేల్
వచ్చేసి 65.46%. సో ఇవి స్టూడెంట్స్ ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్. అంటే నాకు ఎందుకో మళ్ళీ ఇవి రిపీట్ అవుతాయో లేదా దీని రిలేటెడ్గా వచ్చే ఛాన్స్ ఉంది అని నాకు జస్ట్ అట్లా అనిపించింది, అందుకని చెప్పేసి మీతో ఒకసారి డిస్కస్ చేశాను. ఒకసారి ఇవి కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.